హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు స్మార్ట్ ఇన్వెస్టర్. ఇక మార్కెట్ డీటెయిల్స్ లోకి వెళ్ళినట్టయితే మార్నింగ్ మనం చెప్పుకోవడం జరిగింది, మార్కెట్స్ కొంతవరకు ఫ్లాట్ నెగిటివ్ వేస్ లోనే ప్రారంభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అండ్ చూసుకున్నట్టయితే మార్కెట్స్ డేని చూసుకున్నట్టయితే ఫ్లాట్ టు స్లైట్ నెగిటివ్ బయాస్తోనే డేని స్టార్ట్ చేయడం మనం చూసాము. ఓపెన్ లెవెల్స్ నుంచి కనుక చూసుకున్నట్టయితే మార్కెట్స్ ఆ ఫ్లాట్ ట్రెండ్ని కూడా నిలబెట్టుకోలేకుండా అక్కడ నుండి కూడా ఒక ఫాల్ అనేది రావడం చూసాము. ఓవరాల్గా మార్కెట్స్లో చూసుకున్నట్టయితే వాల్టాలిటీ అనేది ఎక్కువగా కనిపిస్తోంది. జస్ట్ లాస్ట్ ఒక 10 to 15 minutes బ్యాక్ నుండి కనుక చూస్తే లోస్ నుండి ఒక అది ఎక్కువగా సస్టైన్ అవ్వకపోవడం మనం చూస్తున్నాం. అగైన్ కరెక్షన్ అనేది కనిపిస్తోంది మార్కెట్స్లో. నిఫ్టీ కనుక చూస్తే డేని 11,748 వద్ద స్టార్ట్ చేయగా ప్రజెంట్ చూసినట్టయితే 44 points నెగిటివ్గా 11,710 వద్ద ట్రేడ్ అవుతూ రావడం చూస్తున్నాము. ఓపెన్ అయిన కాసేపటికే ఇది మనకి డౌన్ ట్రెండ్లోకి రావడం చూసాము. కీ లెవెల్ అయిన 11,700 కూడా బ్రేక్ చేసి 11,670 వరకు కూడా మనకి నిఫ్టీ రావడం జరిగింది. అండ్ సెన్సెక్స్ చూసినట్టయితే ప్రజెంట్ 126 points నెగిటివ్గా 38,940 వద్ద ట్రేడ్ అవ్వగా బ్యాంక్ నిఫ్టీ 299 points నెగిటివ్గా 29,714 వద్ద ప్రస్తుతం ట్రేడింగ్ని హోల్డ్ చేస్తోంది. ఇక మిడిల్ స్మాల్ క్యాప్ స్టాక్స్ విషయానికి వచ్చినట్టయితే మిడ్ క్యాప్ బేస్ స్టాక్స్లో సెల్లింగ్ అనేది ఎక్కువగా కనిపిస్తోంది. ప్రస్తుతం అడ్వాన్సెస్ కన్నా చూసుకున్నట్టయితే డిక్లైన్సెస్ 1/3 హయ్యర్ సైడ్లో మూవ్ అవుతున్నాయి. అడ్వాన్సెస్ 382గా ట్రేడ్ అవుతుండగా డిక్లైన్సెస్ 1,354గా ట్రేడింగ్ని హోల్డ్ చేస్తున్నాయి. అండ్ నిఫ్టీ టాప్ గెయినర్స్ అండ్ లూజర్స్లో కనుక చూస్తే HCL టెక్నాలజీస్ 3.36%, JSW స్టీల్ 3.21%, ఇన్ఫోసిస్ ఒక 2%, జీ ఎంటర్టైన్మెంట్స్ నియర్లీ 2%, అండ్ డాక్టర్ రెడీ ల్యాబ్స్ 1.5% పైగా అప్ ట్రెండ్లో ట్రేడ్ అవుతున్నాయి. అండ్ నిఫ్టీ లూజర్స్లోకి కనుక వెళ్ళినట్టయితే ఎస్ బ్యాంక్ టాప్ లూజర్గా ట్రేడ్ అవుతోంది. రిజల్ట్స్ బాగా పోస్ట్ చేయని కారణం చేత ఒక 29% వరకు ఇది డౌన్ సైడ్లో ట్రేడ్ అవుతోంది. అండ్ ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ 9%, ఇండస్ఇండ్ బ్యాంక్ 6%, హీరో మోటోకాప్ 4%, అండ్ భారతీయ ఇన్ఫ్రాటెల్ 3.5% వరకు డౌన్ సైడ్లో ప్రస్తుతం ట్రేడింగ్ని కొనసాగిస్తున్నాయి. అండ్ 52 weeks హైస్ అండ్ లోస్ వద్ద ట్రేడ్ అవుతున్న స్టాక్స్ కనుక చూస్తే బలరాంపూర్ చీని, జీ ఎంటర్టైన్మెంట్స్, జిఎస్డబ్ల్యూ స్టీల్ లాంటి స్టాక్స్ అన్ని కూడా ప్రస్తుతం 52 week హై వద్ద ట్రేడ్ అవుతున్నాయి. అండ్ 52 weeks లో వద్ద ట్రేడ్ అవుతున్న స్టాక్స్లో కనుక వెళ్తే భారతీయ ఎయిర్టెల్, అంబుజా సిమెంట్స్ ఈరోజు రిజల్ట్స్ పోస్ట్ చేయనుంది. ప్రస్తుతం ఒక 2.5% వరకు ఇది వీక్గా ట్రేడ్ అవడం చూస్తున్నాము. అండ్ హీరో మోటోకాప్, అట్ ద సేమ్ టైమ్ ఐడిబిఐ బ్యాంక్ ఒక 3.5% వరకు ఈ స్టాక్స్ అన్ని కూడా డౌన్ ట్రెండ్లో మూవ్ అవడం చూస్తున్నాము. స్టాక్ స్పెసిఫిక్ మూవ్స్ అనేది ఎక్కువగా మార్కెట్స్లో కనిపిస్తున్నాయి. జస్ట్ ఐటీ అండ్ ఆయిల్ మార్కెటింగ్ చెందిన కంపెనీస్ మినహాయించి రెస్ట్ ఆఫ్ ద సెక్టర్స్ అన్నింటిలో కూడా సెల్లింగ్ ప్రెషర్ అనేది చూస్తున్నాము. ఐటీ అండ్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్లో కొంత బయింగ్ అనేది ఇనిషియేట్ అవుతున్నట్టు కనిపిస్తోంది. బ్యాంక్స్ గురించి చెప్పుకున్నట్టయితే కొంత మిక్స్డ్ ట్రెండ్ అనేది మనం చూస్తున్నాము. కొంత స్టాక్ స్పెసిఫిక్ మూవ్స్ అనేది బ్యాంక్స్లో ఉన్నాయని చెప్పుకోవచ్చు. క్రాక్ అవుతున్న స్టాక్స్ లైక్ ఎస్ బ్యాంక్ కావచ్చు, ఇండస్ఇండ్ బ్యాంక్ లాంటి స్టాక్స్ హెవీగా కరెక్ట్ అవుతున్నప్పటికీ యాక్సిస్ బ్యాంక్ లాంటి స్టాక్స్ కొంత అప్ ట్రెండ్లో ట్రేడ్ అవుతూ రావడం మనం గమనిస్తున్నాము. అండ్ కంప్లీట్ ఏడీఏజీ గ్రూప్ స్టాక్స్ అన్ని కూడా చూసుకున్నట్టయితే డౌన్ ట్రెండ్లో ట్రేడ్ అవుతున్నాయి. లైక్ రిలయన్స్ ఇన్ఫ్రా, రిలయన్స్ కమ్యూనికేషన్స్ అండ్ రిలయన్స్ క్యాపిటల్ లాంటి స్టాక్స్ అన్ని కూడా ఒక 7 to 10% మధ్య డౌన్ సైడ్లో ట్రేడింగ్ని హోల్డ్ చేస్తున్నాయి. ఇక బీఎస్సీ మెరిన్ స్మాల్ క్యాప్ గెయినర్స్ అండ్ లూజర్స్లో కనుక చూస్తే వక్రంగి 8%, ఆర్బీఎల్ బ్యాంక్ 2%, ఎంఫసిస్, బ్లూ డాట్ అండ్ బ్లూ స్టార్ లాంటి స్టాక్స్ అన్ని కూడా ఒక 1 to 5% మధ్య డౌన్ సైడ్లో పాజిటివ్గా మూవ్ అవుతున్నాయి. అండ్ బీఎస్సీ స్మాల్ క్యాప్ లూజర్స్లో కనుక వెళ్తే రిలయన్స్ ఇన్ఫ్రా, రిలయన్స్ క్యాపిటల్, ఇందాక మనం అనుకున్నట్టు రిలయన్స్, ఐడిఏజీ గ్రూప్ స్టాక్స్ అన్ని కూడా డౌన్ సైడ్లో ట్రేడ్ అవుతున్నాయి. అండ్ ఐడిబిఐ బ్యాంక్ ఒకటి 7%, ఎల్ఎన్టీ ఫైనాన్స్ 5.5%, అండ్ ఒబరై రియాలిటీ ఒక 4% వరకు డౌన్ సైడ్లో ప్రస్తుతం ట్రేడింగ్ని హోల్డ్ చేస్తున్నాయి. ఓవరాల్గా మెచ్యూషన్ మార్కెట్స్పై విశ్లేషణ ఇచ్చేందుకు, ట్రేడర్స్ మెయిల్స్ అండ్ కాల్స్ క్యాన్సర్ చేసేందుకు ప్రజెంట్ మన స్టూడియోలో ఉన్నారు మార్కెట్ అనలిస్ట్ బాలాగారు అండ్ సూర్యదేవ్ గారు, అట్ ద సేమ్ టైమ్ శేషు గారు. సో వ్యూయర్స్ మీకు ఎలాంటి డౌట్స్ నా కూడా పైన స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేయొచ్చు. హై బాలా సార్, హై శేషు గారు అండ్ సూర్యదేవ్ గారు. బాలా సార్, మనం మార్నింగ్ డిస్కస్ చేసుకోవడం జరిగింది మార్కెట్స్ గురించి. ఓవరాల్గా ట్రెండ్ అనాలిసిస్ కనుక చూసుకున్నట్టయితే రానున్న ఎలక్షన్ దృష్ట్యా కూడా మార్కెట్స్ కొంత నెగిటివ్ మోడ్లో అయిపోయి వెళ్తూ ఉన్నాయి. అండ్ ముఖ్యంగా స్మాల్ అండ్ మైక్రో రిలేటెడ్ స్టాక్స్ అన్ని కూడా చూసుకున్నట్టయితే కొంత డౌన్ ట్రెండ్ అనేది ఎక్కువగా కనిపిస్తోంది. సో ఈ స్టాక్స్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ వ్యూతో కనుక చూసుకున్నట్టయితే ఎలా ట్రేడ్ అయ్యే అవకాశం ఉందంటారు స్మాల్ అండ్ మైక్రో రిలేటెడ్ క్యాప్స్? స్మాల్ అండ్ మైక్రో అంటే ఇట్స్ ఆల్మోస్ట్ 80% ప్లస్ ఇస్ టోటల్ జంక్ అమ్మా. అందులో మనం వీ హ్యావ్ టు బి స్టాక్ స్పెసిఫిక్. సో వీక్ అవుతున్నాయి అంటే ఓవరాల్ మార్కెట్ ట్రెండ్ ఈజ్ స్టిల్ వెరీ స్ట్రాంగ్, దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఇవన్నీ కూడా చాలా విషియస్ కరెక్షన్స్ వస్తాయి, ఫెరోషియస్ కరెక్షన్స్ మధ్య మధ్యలో వస్తూనే ఉంటాయి. అది సెక్టర్ స్పెసిఫిక్ ఒక్కొక్కసారి వస్తుంది, అండ్ ఒక్కొక్కసారి స్టాక్ స్పెసిఫిక్ విదిన్ ద సెక్టర్ వస్తుంది. సో మైక్రో అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్కి అన్లెస్ ఎవరైనా రీటైల్ ఇన్వెస్టర్స్ థరో రీసెర్చ్ చేసి ఇఫ్ దే ఆర్ కన్విన్స్డ్, కొన్ని టర్న్ అరౌండ్ స్టాక్స్ ఉంటాయి, కొన్ని సైక్లికాలిటీ మూలాన మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోతారు, కొన్ని సీజనాలిటీ ఉంటాయి,
కొన్ని ఇందాక చెప్పినట్టు 80% ఆఫ్ ద స్టాక్స్ ఆర్ కంప్లీట్లీ జంక్ అండ్ మ్యానిపులేటెడ్ స్టాక్స్. సో అటువంటి వాటికి మనం వాటి జోలికి కూడా వెళ్ళకూడదు. వీ షుడ్ నాట్ సే ఆ 10-20% స్టాక్స్లో డెఫినెట్లీ అన్లెస్ వీ డూ థరో ఇన్ డెప్త్ రీసెర్చ్ స్మాల్ అండ్ మైక్రో స్టాక్ మైక్రో క్యాప్ స్టాక్స్ త్రూ మ్యూచువల్ ఫండ్స్ వెళ్ళడమే బెటర్. కానీ ఇండివిజువల్స్ మాత్రం ఐ డోంట్ థింక్ దే షుడ్ బై ఎనీ స్మాల్ అండ్ మైక్రో క్యాప్ స్టాక్ అన్లెస్ దే ఆర్ కన్విన్స్డ్ దట్ దే రీసెర్చ్ ఈజ్ వెరీ స్ట్రాంగ్. నెంబర్ వన్. నెంబర్ టూ, ఓవరాల్ పొద్దున చెప్పినట్టు మార్కెట్లో వాలటాలిటీ డెఫినెట్లీ ఇది 23rd May లోపల కంటిన్యూ అవుతుందండి. ఫెరోషియస్ కరెక్షన్స్ ఉంటాయి. ఇవాళ ఓన్లీ ఎన్బిఎఫ్సి ప్రాబ్లం, రిలయన్స్ క్యాపిటల్ డౌన్ గ్రేడ్ చేశారు ఒకటి, రెండోది ఎస్ బ్యాంక్ రిజల్ట్స్ అంతగా బాగాలేదు కాబట్టి బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్స్ మేజర్ బీటింగ్లో ఉన్నాయి. సో అలాగే బ్యాంక్ ఇండెక్స్ కూడా చాలా డౌన్ ఉంది. బట్ ఓవరాల్ ఇండెక్స్ కూడా మార్నింగ్ ఆల్మోస్ట్ 90-100 points డౌన్ నిఫ్టీ వెళ్ళి మళ్ళీ కొద్దిగా రికవర్ అయింది. ఐ థింక్ దిస్ ఫెరోషియస్ కరెక్షన్స్ విల్ కంటిన్యూ టిల్ ద ఎలక్షన్ రిజల్ట్ యాజ్ వెల్ అండ్ ద కంప్లీట్ కార్పొరేట్ రిజల్ట్స్ ఈ 31st March ఇయర్ ఎండింగ్ రిజల్ట్ వచ్చేదాకా ఈ స్వింగ్స్ అనేవి తప్పవు. కాబట్టి మనం ఏదైనా బల్క్ మనీ ఇన్వెస్ట్ చేయదలుచుకుంటే మాత్రం వీ షుడ్ వెయిట్ ఫర్ ఎ స్ట్రాంగ్ ఆపర్చునిటీ అండ్ పోస్ట్ ఎలక్షన్ రిజల్ట్స్ ఓన్లీ మేజర్ మనీ కమిట్ చేయడం మంచిది. ఓకే అండి, శేషు గారు ఇప్పటి వరకు మార్కెట్స్ ఆ ట్రెండ్ పై మీ విశ్లేషణ ఏంటారు? అంటే ఇప్పటి వరకు మార్కెట్స్ లో మనం చూస్తున్నాం అండి, ఒక స్టార్టింగ్ నుంచి ఒక సెల్లింగ్ చూసాము. అంటే లాస్ట్ ఒక 2 hours నుంచి మళ్ళీ కొంత రికవరీ అనేది మార్కెట్లో కనపడింది. అయితే సెల్లింగ్కి ప్రధానంగా కొన్ని కొన్ని స్టాక్స్ కాంట్రిబ్యూట్ చేస్తున్నాయండి. మరి ముఖ్యంగా ఎస్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్ లాంటివి ఈరోజు బాగా మనకి వీక్గా ఉన్నాయి. మరోవైపు ఇంకొక స్టాకు బాగా వీక్నెస్ అనేది ఉన్న స్టాక్ అంటే చూసుకుంటే ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ అండి. ఇది కూడా ఇండెక్స్ స్టాకే. ఇది కూడా ఒక 8.5-9% దాకా కరెక్ట్ అయింది. ఈ మూడు స్టాక్స్ మనకి మేజర్గా వీక్నెస్ ఉంది. అయితే ఇప్పుడు లాస్ట్ ఒక ఫ్యూ మినిట్స్గా హీరో మోటార్ కార్పొరేషన్ కూడా స్లోగా ఇంతకుముందు ఒక 2% మైనస్లో ఉండేది, 2.5%, ఇప్పుడు 4% మైనస్లోకి వచ్చింది. అది కూడా ఒక డౌన్ ట్రెండ్ అనేది, ఫ్రెష్ డౌన్ ట్రెండ్ అనేది స్టార్ట్ అయింది. రీసెంట్గా ఇది 2550 నుంచి దగ్గరగా 2750 దాకా వెళ్ళింది. వితిన్ డేస్లో మళ్ళీ మనకి ఆటోమొబైల్ స్టాక్స్ అన్నీ కూడా రివర్స్ అయిపోయినాయి. జస్ట్ ఒక 1 week back ఆటోమొబైల్స్ స్టాక్స్ కొంచెం పర్లేదు అనిపించాయి. బట్ 1 week ట్రెండ్ కానీ గమనిస్తే కంప్లీట్గా అటు మారుతి నుంచి అటు హీరో మోటార్ కార్పొరేషను తర్వాత టాటా మోటార్స్ ఇవన్నీ కూడా ఈరోజు వీక్గా ఉన్నాయి. 1 week నుంచి కూడా వీక్గా ఉన్నాయి. ఇక పాజిటివ్గా సైడ్ చూసుకుంటే మనకి అంటే పర్టికులర్గా ఈ సెక్టర్ అంటూ పాజిటివ్గా ఉంది అంటే పెద్దగా లేదు. స్టాక్ స్పెసిఫిక్ అని చెప్పొచ్చు. లైక్ డాక్టర్ రెడ్డిస్ ఒకటి, జీ ఒకటి, ఇన్ఫోసిస్ ఒకటి, హెచ్సిఎల్, అంటే కొంచెం చెప్పాలంటే ఐటీ కంపెనీస్ పర్లేదు, బాగానే ఉన్నాయి. మిగతా అన్ని స్టాక్స్ మెజారిటీ స్టాక్స్ అన్నీ కూడా వీక్గానే ప్రస్తుతానికి ట్రేడ్ అవుతున్నాయి. ఏదేమైనప్పటికి కూడా మార్కెట్స్ ఈ విధంగా వీక్నెస్ అంటే ఈ విధంగా కొన్ని కొన్ని స్టాక్స్లో అటు ఏడీఐజీ ప్యాక్లో స్టాక్స్ వీక్ కావడము, ఇటు కొన్ని కొన్ని ఇండివిజువల్ స్టాక్స్ లైక్ ఎస్ బ్యాంక్ లాంటివి ఈ విధంగా అంటే పడ్డం వేరు, అంటే ఒక 2-3% పడ్డం వేరు, ఒక 5-8% 10% స్టాక్ పడింది అంటే దాని కారణంగా దానికి ఆ సెక్టర్ చెందిన స్టాక్స్ మరింత వీక్ అయ్యే అవకాశాలు ఉంటాయి. బట్ ఏదేమైనప్పటికి కూడా మార్కెట్స్ ఈరోజు క్లోజింగ్ ఇదే విధమైన రేంజ్లో ఉంటుంది. అయితే మళ్ళీ మనకి ఇంతకుముందులాగే నిఫ్టీ మరొకసారి 10,000, 11,750 or 780 లెవెల్స్ని దాటి సస్టైన్ కాలేక విఫలమైంది. కాబట్టి నెక్స్ట్ కమింగ్ డేస్లో మనకి 10,000, 11,750 అనేది రెసిస్టెన్స్ క్యాష్లో ఉంటుంది. అది దాటితేనే మరింత ముందుకు వెళ్ళచ్చు. లేని పరిస్థితుల్లో కొంచెం వీక్ కావడానికి అవకాశం ఉంటుంది. ఏదైనా కూడా కొన్ని కొన్ని స్టాక్స్ లైక్ ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ని తర్వాత ఈవెన్ మనకి రిలయన్స్ ఏడీఐజీ ప్యాక్ చెందిన స్టాక్స్లో కూడా ర్యాలీస్లో సెల్ చేయమని చెప్తాను. అటు ఆటోమొబైల్ సెక్టర్ చెందిన మారుతిని కూడా మార్నింగ్ కూడా మన సెల్ కాల్ ఇవ్వడం జరిగింది. దీన్ని కూడా ర్యాలీస్లో సెల్ చేయమంటాను. ఇంకా బయింగ్ వెళ్ళాలి అనుకుంటే రిలయన్స్ని ఒకటి బయింగ్ వెళ్ళవచ్చు కరెక్షన్స్లో. అదేవిధంగా సిప్లాని, డాక్టర్ రెడ్డీస్ ఒకటి, ఇటువంటి స్టాక్స్లో ఎవరి డిప్లో కూడా బై చేసుకోవచ్చు. ఈవెన్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ని కూడా ఎవరి డిప్లో కూడా బై చేసుకోవచ్చు అండి. ఓకే సూర్యదేవ్ గారు, టెక్నికల్ చార్ట్స్ పరంగా మీ విశ్లేషణ అంటారు మార్కెట్స్పై? లాస్ట్ 21 డేస్గా నిఫ్టీ ఎక్కడైతే సపోర్ట్ తీసుకుందో ఈరోజు కూడా అదే సపోర్ట్ని ఇంకా నిలబెట్టుకుంది. అంటే 11,570 అనేది క్రూషియల్ సపోర్ట్ అని చెప్పొచ్చు. ఆ సపోర్ట్ పైన ఉంది అయినప్పటికీ ఒక హై బీటా స్టాక్స్లో సెల్లింగ్ అనేది రావడం చూస్తుంటే ఆ సపోర్ట్ బ్రేక్ డౌన్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో సెక్టోరల్ వైజ్ గమనిస్తే ఆటో సెక్టర్లో వీక్నెస్ అనేది ఇంకా కొనసాగొచ్చు. బజాజ్ ఆటో కానీ, ఎంఎండ్ఎం కానీ, మారుతి ఇవన్నిట్లోనూ మళ్ళీ న్యూ లోస్ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో టెక్నికల్గా పొజిషనల్ వైజ్గా ఇంకా ఒక కపుల్ ఆఫ్ డేస్ దీంట్లో సెల్లింగ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ట్రేడర్స్ దీంట్లో పొజిషనల్ షార్ట్ సెల్లింగ్ అనేది వెళ్ళచ్చు.
అదేవిధంగా ఇండస్ఇండ్ బ్యాంక్ ఈరోజు ఫాల్ అనేది స్టీపెన్ అవ్వడం చూస్తున్నాం కాబట్టి ఇండస్ఇండ్ బ్యాంక్లో కూడా ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ ఈరోజు బ్రేక్డౌన్ అయింది, అది కంటిన్యూ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇండస్ఇండ్ బ్యాంక్ అండ్ ఎస్బీఐ ఈ రెండు స్టాక్స్లోనూ పొజిషనల్ వైడ్గా షార్ట్ సెల్లింగ్ అనేది వెళ్ళొచ్చు. అదేవిధంగా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ లాస్ట్ 3-4 డేస్గా లోయర్ లెవెల్స్ నుంచి బౌన్స్ వచ్చి ఈరోజు ఒక రివర్సల్ ప్యాటర్న్ ఏర్పడింది కాబట్టి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్లో కూడా ఒక వీక్నెస్ అనేది కొనసాగడానికి అవకాశాలు ఉన్నాయి. ఓకే, కాల్స్ తీసుకునే ముందు కాల్స్ కూడా తీసుకునే ముందు ప్రోగ్రామ్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్మార్ట్ ఇన్వెస్టర్లో ఇప్పుడు షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ఇన్వెస్టర్. కాలర్స్ వెయిట్ చేస్తున్నారు, కాల్స్ తీసుకుందాం. ఫస్ట్ కాలర్ ఉన్నారు అనంతపురం నుండి, కుమార్. హలో, నమస్తే మేడం. నమస్తే కుమార్, చెప్పండి. మేడం, ఎస్ బ్యాంక్ ఉన్నాయి మేడం నా దగ్గర, 175 ఉన్నాయి. ఓకే, ఇదిట్లో ఏమైనా యావరేజ్ చేసుకోవచ్చా లాంగ్ టర్మ్ కోసం, 1 ఇయర్ కోసము? రెండోది మేడం, ఫెడరల్ బ్యాంక్ ఉన్నాయి, ఇప్పుడు ఏమైనా అమ్ముకోవచ్చా? ఒక 10% ప్రాఫిట్ ఉంది, ఫ్రెష్ కానీ చెప్పమండి మేడం అట్లా. ఫస్ట్ థింగ్, మీరు ఎస్ బ్యాంక్ 175 కొన్నారు, ప్రస్తుతం 167 ఉందండి. అప్పుడే మనకి ఒక 5-6 రూపాయలు పడంగానే మీరు యావరేజ్ చేసుకోవడం కరెక్ట్ కాదు. ఇంకోటి మీకు అందరికి తెలిసిందే, న్యూస్ అంటే న్యూస్ పరంగా అంటే రిజల్ట్ పరంగా ఏమాత్రం కూడా ఎంకరేజింగ్గా లేదు. ఇదే విధమైన రిజల్ట్ నెక్స్ట్ 1-2 అంటే ఇంత ఘోరంగా ఉండకపోయినా కొంచెం ఇటువంటి కైండ్ ఆఫ్ రిజల్ట్ 1-2 కూడా ఉండడానికి అవకాశం ఉంది. దానికి ప్రిపేర్ అయితే ఎస్ బ్యాంక్ని కొనుక్కోండి. డౌన్ సైడ్ ఇప్పుడు ప్రస్తుతానికి లాస్ట్ టైం మనకి బాటం చూసాము అరౌండ్ 150 క్లోజర్గా, 150-155 దగ్గర ఇది ఆగింది. అక్కడి నుంచి పెరిగి మళ్ళీ 270 దాకా వెళ్ళింది. ఈసారి ఆ లెవెల్ కట్ అయితే మరింత వీక్ కావచ్చండి, 140 లెవెల్స్ కూడా రావచ్చు. ఒకవేళ ఆ లెవెల్ కట్ కాకపోతే అప్పుడు మీరు ప్రయత్నం చేయండి, ఇప్పుడే వద్దు, తొందరపడాల్సిన అవసరం లేదు, కొంచెం వెయిట్ చేయండి. తర్వాత ఫెడరల్ బ్యాంక్ మీరు ఆల్రెడీ ఒక ప్రాఫిట్లో ఉన్నారంటున్నారు, ఒక 10% ప్రాఫిట్లో ఉన్నారంటున్నారు. బెటర్ ఏంటంటే ప్రాఫిట్ బుక్ చేసుకొని మళ్ళీ రీఎంటర్ కావడం కరెక్ట్ అనుకుంటాను నేను. నెక్స్ట్ మనకి రానో రోజుల్లో మనకి అవకాశాలు డౌన్ సైడ్ రావడానికి అవకాశాలు ఉన్నాయి మార్కెట్, ప్లస్ ఈ స్టాక్ కూడా డౌన్ సైడ్ రావచ్చేమో. కాబట్టి ఒకసారి ప్రాఫిట్ బుక్ చేసుకోండి, మళ్ళీ ఫెడరల్ బ్యాంక్ని రీటైన్ చేసుకోండి. ఆ రిజల్ట్ తర్వాత, ఇంకా రిజల్ట్ అనౌన్స్ చేయలేదు, రిజల్ట్ తర్వాత చూసుకొని ఆ పరిస్థితిని బట్టి మళ్ళీ మీరు కొనుక్కోవడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుండి, నరేష్. హలో, హలో నరేష్, చెప్పండి. నమస్తే మేడం. నమస్తే అండి, అడగండి. నాకు స్నోమెన్ లాజిస్టిక్స్ ఒక 1000 షేర్లు కొన్నానండి, అలాగే ఇంద్రప్రస్థ మెడికల్. ఓకే, వీటి యొక్క వచ్చేసి మనకు టెక్నికల్ అనాలిసిస్ గానీ ఫండమెంటల్ గానీ ఈ స్టాక్ నేను లాంగ్ టర్మ్ కు ఉంచుకోవచ్చా? ఏ ప్రైస్ లో తీసుకున్నారు రెండు కూడా? స్నోమెన్ లాజిస్టిక్స్ 35 అండి, ఇంద్రప్రస్థ మెడికల్ 25 రూపీస్. ఓకే, స్నోమ్యాన్ లాజిస్టిక్స్ మీరు అన్నట్టు 35 అంటే మీరు ఆల్మోస్ట్ 52 వీక్ లోయర్ లెవెల్స్ దగ్గరలో తీసుకున్నారు. కాకపోతే మార్కెట్ ఇలాంటి కండిషన్స్లో ఇది 52 వీక్ దగ్గరలో ఉందంటే ఇంకా కొద్దిగా వీక్నెస్ అనేది మార్కెట్లో ఎంటర్ అయితే దీంట్లో కూడా వీక్నెస్ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. సో మీరు లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం మీరు లేదు కాబట్టి ఏదైనా షార్ట్ టైంలో బౌన్స్ వస్తే ఎగ్జిట్ తీసుకోమని చెప్తాను. దీనికన్నా మీకు బెటర్ ఏంటంటే ఫ్రంట్ లైన్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడం బెటర్ అండి. నెక్స్ట్ కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుండి, శ్రీనివాస్. హలో, నమస్తే అండి. బాలసుబ్రహ్మణ్యం గారు, ఇది ఫైనాన్స్ ఉంది కదండి, గత 2 సంవత్సరాల నుంచి అంటే నేను ఎప్పుడో కొనుక్కున్నానండి, మీరు చెప్పారని చెప్పని ఒక 4 ఇయర్స్ బ్యాక్. అది ఎక్కువ క్వాంటిటీ కాదు కానీ ఒక 200 షేర్లు ఎన్నో ఉన్నాయి, కొంచెం లాభంలో ఉన్నాను. ఏది బోనస్ వచ్చి అన్ని ఇప్పుడు మళ్ళీ తీసుకోమంటారండి? ఎందుకంటే అన్ని పడిపోయిన హౌసింగ్ ఫైనాన్స్ స్టాక్స్ అన్ని పడిపోయినా ఇది ఒక్కటే మళ్ళీ తగ్గి బాగా పెరిగింది. అంటే పండమెంట్ బాగుంది అనుకుంటున్నాను ఇంకా. అది అంటే మీరు చెప్పినట్టు ఎలక్షన్స్ అయిపోయినా తీసుకుందాం అనుకుంటున్నాను మీరు ఓకే అంటే. శ్రీనివాస్, స్టాక్ ఏంటన్నారు? గ్రూప్ ఫైనాన్స్ అండి, జిఆర్ఈ గ్రూప్ ఫైనాన్స్. యా, ఓకే. గ్రూప్ ఫైనాన్స్ ఐ థింక్ దాని ఐడెంటిటీ అది కోల్పోతుందండి, బికాస్ దట్స్ గోయింగ్ టు బి మర్జ్డ్ ఇన్ టు బంధన్ బ్యాంక్. సో మీరు 4-5 ఇయర్స్ బ్యాక్ తీసుకున్నారు, ఎక్సలెంట్గా అది కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ ఆఫ్ రిటర్న్ అనేది సిఏజీఆర్ బాగా ఇచ్చింది, మంచి రిటర్న్ కూడా షేర్ హోల్డర్స్కి ఇచ్చింది. సో మీరు కొందలుచుకుంటే ఐ థింక్ యూ షుడ్ అవాయిడ్ ది ఐడియా అండి, ఎందుకంటే కరెంట్లీ అది గ్రూప్ ఫైనాన్స్ వాళ్ళ అవుట్ఫిట్ అండ్ గ్రూప్ ఫైనాన్స్లో మర్జ్ చేస్తారా, దాన్ని అలాగే సెపరేట్ లిస్టెడ్ ఎంటిటీ కింద ఉంచుతారా,
ఐ మీన్ అవన్నీ కూడా యెట్ టు బి నోన్ కాబట్టి ఐ డోంట్ థింక్ యూ షుడ్ గో ఆఫ్టర్ గ్రూప్ ఫైనాన్స్ అండ్ ఎనీమోర్. సో మీరు ఒకవేళ హౌసింగ్ ఫైనాన్స్లోనే ఉండదలుచుకుంటే మేబీ యూనో ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ అది కూడా చాలా లాస్ట్ 2 ఇయర్స్ నుంచి ఇట్స్ బీన్ అ కంప్లీట్ ఒక రేంజ్లో ఉంది, మేబీ అరౌండ్ 450 to 550 మధ్య రేంజ్లో ఉంది. సో ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ అటువంటివి ఎంచుకోవచ్చు. వన్స్ ఒక కంపెనీ చాలా ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ చూపించి 5, 10, 12, 15 ఇయర్స్ షేర్ హోల్డర్ ఇచ్చిన తర్వాత ఇట్స్ గెటింగ్ మర్జ్డ్ ఇన్ టు ఎ బిగ్గర్ బ్యాంక్ కాబట్టి వీ కెనాట్ నో ద ఫ్యూచర్ ఆఫ్ హౌ గ్రూప్ ఫైనాన్స్ విల్ బి ఆఫ్టర్ ఇట్ గెట్ మర్జ్డ్. హైదరాబాద్ నుండి తరుణ్ సాయి కాలర్ ఉన్నారు. హలో, హలో, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్, నాది టాటా కెమికల్స్ తీసుకున్నానండి. ఓకే, నేను 596 తీసుకున్నాను సార్, ఒక 200 షేర్స్. హోల్డ్ చేయమంటారా ఏంటి చెప్తారని? లాంగ్ టర్మ్ కండి, షార్ట్ టర్మ్ కా? నేను ట్రేడ్ చేద్దానికి మేడం. ఓకే, తీసుకున్నారు 596. ఓకే, ఒకటి మీరు షార్ట్ టర్మ్ ట్రెండ్ పరంగా చూసుకుంటే మీరు ట్రేడింగ్ కోసం తీసుకున్నా అంటున్నారండి. షార్ట్ టర్మ్ ట్రెండ్ అయితే ఇది వీక్గానే ఉందండి. ఇది లాస్ట్ ఒక ఫ్యూ డేస్ నుంచి కానీ చూసుకుంటే 6-12 నుంచి ఒక డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయింది. ప్రస్తుతం కానీ చూసుకుంటే ఆ డౌన్ ట్రెండ్ కొనసాగుతుంది. నేను కూడా ఇది మరింత వీక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ నెక్స్ట్ కపుల్ ఆఫ్ ట్రేడింగ్ సెషన్స్లో మళ్ళీ ఏమాత్రం బౌన్స్ బ్యాక్ అయ్యి క్లోజర్గా 590 అట్లా వస్తే, మీ లెవెల్ వస్తే మీరు తీసేసేయండి. షార్ట్ టర్మ్ నేను కూడా ఈవెన్ ఇది 540 లెవెల్స్ టెస్ట్ చేయొచ్చు. అయితే ఇది ఇమీడియట్గా టెస్ట్ చేయకపోవచ్చు అండి, స్లోగా ఉంటుంది. దీని ట్రెండ్ చాలా స్లోగా ఉంటుందండి, ఆ స్లోగా కిందకు రావచ్చు. కాబట్టి బెటర్ ఏంటంటే ర్యాలీస్లో మీరు మీ రేట్ వచ్చినప్పుడు ఎగ్జిట్ కానీ, ఒకవేళ ఇన్వెస్ట్మెంట్కి అయితే మాత్రం మీరు కంటిన్యూ చేసుకోమని చెప్తాను. నెల్లూరు నుండి ప్రభాకర్ కాలర్ ఉన్నారు. హలో మేడం, చెప్పండి ప్రభాకర్. మేడం, నాట్కో ఫార్మా 750 రూపాయలు బై చేస్తున్నాను. ఓకే, అది ఇంకా డౌన్ అవుతుందా లేకపోతే ఏంటి పరిస్థితి మేడం? ఇప్పుడు అమ్మేసి లిక్విడిటీ పెట్టుకోవచ్చా క్యాష్, లేకపోతే ఇంకో దాని మీద వెళ్ళొచ్చా? ఓకే, సో నాటకా ఫార్మా మీరు లాంగ్ టర్మ్ ఉద్దేశం ఉంటే కనుక కంటిన్యూ చేసుకోవచ్చు అండి. ఆల్మోస్ట్ ఇది డబుల్ బాటమ్ ఫార్మేషన్కి దగ్గరలో ట్రేడ్ అవ్వడం చూస్తున్నాం. కాబట్టి నా ఉద్దేశంలో అయితే మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే కంటిన్యూ చేసుకోవచ్చు. షార్ట్ టైంలో కొద్దిగా వీక్నెస్ ఉన్నప్పటికీ ఒక పెద్దగా వీక్నెస్ రాకపోవచ్చు, ఒక రేంజ్కు లిమిటెడ్గానే మూమెంటం అనేది రావచ్చు. సో ముఖ్యంగా ఇది 500-490 ఆ జూన్ మధ్యలో స్ట్రాంగ్ సపోర్ట్ అయితే కనిపిస్తుంది కాబట్టి దానిపైన ఉన్నంత వరకు మళ్ళీ లాంగ్ టైంలో రీబౌండ్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. ఓకే అండి, ఇక ముఖ్యంగా చూసుకున్నట్టయితే శేషు గారు, పొద్దు నుంచి మనం మార్నింగ్ నుంచి చూస్తున్నాం ఎక్కువ మంది కాలర్స్ కూడా ఎస్ బ్యాంక్ గురించి అడగడం జరుగుతుంది. ఎస్ బ్యాంక్ కంప్లీట్గా మార్నింగ్కి ఇప్పటికీ కూడా చూసుకున్నట్టయితే మరింత డౌన్ ట్రెండ్లోకి రావడం మనం చూస్తున్నాము. ఇది ఈ లెవెల్ నుంచి కనుక చూసుకున్నట్టయితే డౌన్ సైడ్ ఏ లెవెల్ని టెస్ట్ చేసే అవకాశం ఉందంటారు? షార్ట్ టర్మ్ ఈతో కానీ లాంగ్ టర్మ్ పరంగా కూడా చూసుకున్నట్టయితే దీనికి సపోర్ట్స్ వైజ్లో ఎక్కడ ఉన్నాయంటారు? అంటే ఎస్ బ్యాంక్ అని చూసుకుంటే ఈరోజు 167.10 లో అండి ఫ్యూచర్స్లో. ఆల్రెడీ ఫ్యూచర్స్లో ఒకసారి మనకి క్లోజ్ చేశారు, ట్రేడ్ క్లోజ్ చేసి అంటే కంటిన్యూగా 30% పడితే ఒక 2 మినిట్స్ ట్రేడ్ని క్లోజ్ చేస్తారు. ఆ తర్వాత మళ్ళీ ట్రేడింగ్ స్టార్ట్ చేశారండి. ట్రేడింగ్ స్టార్ట్ చేసినా కొంచెం పెరిగింది. అంటే ఓవరాల్గా చెప్పొచ్చేది ఏంటంటే ఈ స్టాక్ ఎంత డౌన్ సైడ్ వెళ్తుంది అనేది చెప్పడం కష్టమండి. ఎందుకంటే ఒకసారి ఒకే రోజు గ్యాప్ డౌన్ రావడంతో ఒకసారి మార్జిన్ ప్రెషర్ కూడా ఉంటుంది. ఎవరైతే ఫ్యూచర్స్లో బై చేస్తుంటారో బల్క్గా ఈ స్టాక్లో వాళ్ళందరూ కూడా సెల్లింగ్ అనేది ఈరోజు చేయడం స్టార్ట్ చేస్తారండి. దాని కారణంగా ఈ స్టాక్ మరింత వీక్ అయ్యే అవకాశాలు ఉంటాయి. దీనికి తోడు కొన్ని ఫండ్స్ ఎవరైతే ఫ్రిడ్జ్లో పెట్టిన స్టాక్స్ ఉంటాయో వాళ్ళు కూడా ఒక లెవెల్ దాడి తగ్గి స్టాక్ పడితే వాళ్ళు కూడా ఫోర్స్డ్గా సెల్ చేస్తారు. ఇటువంటివి టెక్నికల్ ఇష్యూస్ ఉంటాయి, అవన్నీ తట్టుకొని స్టాక్ నిలబడాలి అంటే టైం పడుతుంది. అందుకే కొంచెం వెయిట్ చేయమన్నాను. అంటే ఎవరైనా ఫ్రెష్గా కొనాలి అనుకుంటే అయితే ఇప్పుడే కాదండి, మీరు కొంచెం ఎవరైనా కొనాలి అనుకుంటే మాత్రం నేను లాస్ట్ టైం మనకి 155లో మనకి చూసాం, లో 155-150 అనమాట, అక్కడ బాటమ్ అవుట్ అయి స్టాక్ మళ్ళీ 100 రూపీస్ పెరిగింది. అయితే ఈసారి ఆ విధంగా అంత ఫాస్ట్గా పెరగదండి, ఈసారి స్లోగా ఉంటుంది. ట్రెండ్ కొంచెం డౌన్ సైడ్ షార్ట్ టర్మ్ మాత్రం డౌన్ సైడ్ రావచ్చు, బట్ ఎక్కడ బాటమ్ అవుతుంది అనేది ఎగ్జాక్ట్గా చెప్పడం కష్టం. బట్ నేను కూడా 155-140 ఆ లెవెల్లో స్టాక్ ఆగడానికి అవకాశం ఉండొచ్చు అండి. విజయవాడ నుండి సుబ్రహ్మణ్యం కాలర్ ఉన్నారు. హలో, నమస్తే అండి, అడగండి. లాంగ్ టర్మ్ కండి, షార్ట్ టర్మ్ కా? బయోకాన్ షార్ట్ టైమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే పెద్దగా అప్ సైడ్ వెళ్ళడానికి అయితే ఛాన్సెస్ లేవండి. ఆల్మోస్ట్ ఒక మనం ఫ్యూ మంత్స్గా గమనిస్తే ఒక రేంజ్లోనే ట్రేడ్ అవ్వడం చూస్తున్నాం.
డౌన్ సైడ్లో 560, హయ్యర్ లెవెల్స్లో 700, ఈ 140 పాయింట్స్ రేంజ్లోనే ట్రేడ్ అవుతుంది. ఎప్పుడైతే ఇది 540, 560 ఆ సపోర్ట్ని బ్రేక్ డౌన్ చేస్తే కనుక డౌన్ సైడ్ మూమెంటం ఇంకా కొద్దిగా కంటిన్యూ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు షార్ట్ టైం పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే వీక్నెస్ అనేది కొనసాగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. మీరు షార్ట్ టైంలో కొనాలనుకుంటే మాత్రం దీనికన్నా మీరు సన్ ఫార్మా కానీ సిప్లా మీరు కరెక్షన్స్లో కొనుక్కోమని చెప్తాను. బయోకార్లో మాత్రం వీక్నెస్ ఇంకా కొనసాగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. బెంగళూరు నుండి కిషోర్ కాలర్ ఉన్నారు. హలో, హాయ్ అండి, గుడ్ ఆఫ్టర్నూన్. యా, హాయ్ కిషోర్. ఐసీఐసీఐ ప్రొడెన్షియల్, తర్వాత వచ్చేసి రిలయన్స్ ఇండస్ట్రీస్ ఉన్నాయండి. ఇవి రిలయన్స్ ఇండస్ట్రీస్ హై నడుస్తుంది కదా, హోల్డ్ చేయొచ్చా లేకపోతే అమ్మచ్చా, లేదంటే ఐసీఐసీఐ ప్రొడెన్షియల్ కూడా హోల్డ్ చేయొచ్చా లేదంటే అమ్మచ్చా? ఏ ప్రైస్ లో తీసుకున్నారు? ఐసీఐసీఐ ప్రొడెన్షియల్స్ వచ్చేసి లాట్ వచ్చిందండి, ఐపీఓ లాట్ వచ్చింది. ఓకే, తర్వాత రిలయన్స్ ఇండస్ట్రీస్ వచ్చేసి 700 లో తీసుకున్నాను. ఓకే. యా, యూ షుడ్ రిటైన్ బోత్ అండి, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్. జనరలీ మీకు ఇన్సూరెన్స్ ఇండస్ట్రీలో, అది లైఫ్ ఇన్సూరెన్స్ అయినా జనరల్ ఇన్సూరెన్స్ అయినా కానీ జెస్టేషన్ లాంగ్ ఉంటుంది. కాబట్టి ఇవి లాంగ్ టర్మ్లో కాంపౌండింగ్ షేర్స్ అండి. సో 5, 10, 15, 20 ఇయర్స్ ఉన్నాయి. మీకు అలాట్మెంట్ వచ్చింది కాబట్టి కొద్దిగా లోలో పోస్ట్ ఎలక్షన్ రిజల్ట్స్ డెఫినెట్లీ ఐసీఐసీఐ ప్రుడెన్షియల్లో అడిషనల్ కూడా కొనొచ్చు. ఎందుకంటే ఒక 5 to 10 ఇయర్స్ అట్లా ఉంచుకుంటే మంచి కాంపౌండింగ్ వాల్యూ ఆఫ్ రిటర్న్ షేర్ హోల్డర్ పరంగా మనకి వస్తుంది. రిలయన్స్ మీరు కొన్న తర్వాత ఆల్మోస్ట్ డబుల్ అయిందండి మీ మనీ. సో ఇట్ వాజ్ ఎ గుడ్ ఇన్వెస్ట్మెంట్. కానీ ఇప్పుడు చాలా హైలో నడుస్తుంది, ఉంచుకోవచ్చా అమ్మచ్చా, ప్రాఫిట్ బుక్ చేయచ్చా? నా ఉద్దేశంలో మాత్రం రిలయన్స్ ప్రస్తుతం ఉంచుకునే షేరే అండి. ఎందుకంటే చాలా రోజుల తర్వాత అది కూడా ఆల్మోస్ట్ ఒక 7 to 8 ఇయర్స్ ఏమి రిటర్న్ ఇవ్వలేదు. లాస్ట్ ఇయర్ నుంచి మళ్ళీ రిటర్న్స్ ఇవ్వడం మొదలుపెట్టింది. అండ్ రాబోయే రోజుల్లో దానికి రిలయన్స్లో చాలా మటుకు అవి హైవ్ ఆఫ్ చేసి వాళ్ళ బిజినెస్లో రిలయన్స్ జియో కానివ్వండి, రిలయన్స్ రీటైల్ కానివ్వండి, సో పెట్రోలియం బిజినెస్ సపరేట్గా, రిఫైనరీ సపరేట్గా, టెలికమ్యూనికేషన్స్, మీడియా, రకరకాలుగా అవి విభజించి సపరేట్ వాల్యూ క్రియేట్ చేసే కంపెనీ కాబట్టి ఐ థింక్ యూ షుడ్ హోల్డ్ ఆన్ టు ఇట్. ఫ్యూ మెయిల్స్తో షోని వైండ్ అప్ చేద్దాము. నాగేశ్వరరావు మెయిల్ చేశారు, కెనరా బ్యాంక్ ఫ్యూచర్స్లో 270లో తీసుకున్నారు, ఈ సిరీస్కి హోల్డ్ ఆర్ ఎగ్జిట్ అని అడుగుతున్నారు. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఈ సిరీస్ మొత్తం మీద కంటిన్యూ చేయడం అనేది కరెక్ట్ కాకపోవచ్చు అండి. ఎందుకంటే ఈ సిరీస్ మనకి తెలిసిందే చాలా అలా పెద్ద సిరీస్, ప్లస్ చాలా ఈవెంట్స్ అనేది ఉన్నాయండి. లైక్ మనకి కంపెనీ రిజల్ట్ పరంగా ఉన్నాయి, కంపెనీస్ రిజల్ట్ అనౌన్స్ చేయని ఉన్నాయి, తర్వాత ఎలక్షన్స్ రిజల్ట్ అనౌన్స్ చేయని ఉన్నాయి. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి సిరీస్ మొత్తం కంటిన్యూ చేయడం కరెక్ట్ కాదు. ప్లస్ ఇంకోటి, కెనరా బ్యాంక్ ఎంతలో కొన్నారండి? 2 1 సెకండ్, ఓకే, చాలా వీక్ ఉందండి స్టాక్ అయితే, చాలా వీక్ ఉంది. ఈరోజు కూడా 6% అంటే ప్రీవియస్ క్లోజింగ్ 275 అయితే ఇప్పుడు 2657, 20 రూపీస్ దాకా పర్సంటేజ్ పరంగా 6% పడింది. ఇప్పుడే బ్యాంక్ నిఫ్టీ కూడా డేలోకి రావడం చూస్తున్నాము. నా ఉద్దేశం ప్రకారం ర్యాలీస్లో సెల్ ఎగ్జిట్ కమని చెప్తానండి. మళ్ళీ పెద్దగా పెరగకపోవచ్చు. మళ్ళీ ఈ లోపల పిఎస్సి బ్యాంక్స్ రిజల్ట్ మరింత వీక్గా అనౌన్స్ చేస్తే ఏదన్నా ఈ స్టాక్ మీద ప్రభావం కూడా ఉంటుంది. ప్రస్తుతానికి షార్ట్ టర్మ్ ట్రెండ్ అయితే కెనరా బ్యాంక్ చాలా వీక్ ఉంది, 262, 264 దగ్గర రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చు. రాజలక్ష్మి మెయిల్ చేశారు, నీల్కమల్ ఈ లెవెల్లో యాడ్ చేసుకోవచ్చు అంటారా లాంగ్ టర్మ్కి అని అడుగుతున్నారు. యా, స్లోగా యాడ్ చేయొచ్చండి, అది చాలా స్టడీగా ఉంది చాలా రోజుల నుంచి, అంటే లాస్ట్ ఎట్లీస్ట్ 6 months to 1 year. ఐ వుడ్ సే అరౌండ్ 1300 to 1400 జోన్లో ఉంది. సో నీల్కమల్ ఒక బ్రాండెడ్ ప్లాస్టిక్ ఫర్నిచర్, ప్లస్ వాళ్ళు ఈ వాళ్ళది ఒక చిన్న డివిజన్, అంత వెల్ నోన్ కాదు అది, యూనో ఫోమ్ మ్యాట్రిసెస్ ఇటువంటివి కూడా ఉన్నాయి. సో అన్ని కన్జ్యూమబుల్సే, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ కిందకే వస్తుంది. కాబట్టి కొద్దిగా మనకి ఎలక్షన్ అయిన తర్వాత ద ఎకానమీ పిక్సప్, ఇటువంటి కంపెనీస్ బాగుంటాయి. అండ్ నీల్కమల్ ఫండమెంటలీ ఈజ్ ఏ రీజనబుల్లీ స్ట్రాంగ్ షేర్, కాబట్టి మీరు లాంగ్ టర్మ్కి కొనొచ్చా? డెఫినెట్లీ 2-3 ప్రైస్ పాయింట్స్లో కొనండి. ఇది స్టడీ షేర్, పెద్ద వాల్యూమ్స్ కూడా ఉండవు కాబట్టి చేజ్ చేసి ప్రైస్ పెట్టి కొనకండి. సో డిక్లైన్స్ వచ్చినప్పుడు డెఫినెట్లీ యూ కెన్ బై. ఎస్, ఇక ప్రోగ్రామ్ సమయం మించిపోయింది. ఇది వాల్టీ స్మార్ట్ ఇన్వెస్టర్, స్టే ట్యూన్ టు టీవీ 5.